మాస్క్ తీయచ్చని క్లారిటీ కోసం స్ప్రే ఉందా అది కాదు స్ప్రే లేదు అయ్యాకనే స్ప్రే తీసుకో అయ్యాకనే కొడదాం మీ రికార్డ్ అవుతుంది రే తీసుకోండి మీటింగ్ అంటే క్లారిటీ ఉండదేమో అని చెప్పాను ప్రాణభయంతో పరాయ రాష్ట్రంలో రాజప్రస్థానం లాంటి పెద్ద భవంతుల్లో తలదాచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పిన వారికి మీ నలభై ఏళ్ల ఇండస్ట్రీ పదమూడేళ్ల దిక్కుమాలిన పరిపాలన అనుభవం ఏమాత్రం ఈ రాష్ట్ర తెలుగు ప్రజలకి ఉపయోగపడేలాగా నాలుగు మంచి సలహాలు ఇవ్వండి అని ఎన్నిసార్లు చెప్పిన కుక్క తోక వంకరన్న సామెతగా చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో ప్రాణాల కోసం ప్రాణాలని కుటుంబం మొత్తం ఆనందంగా పది కాలాల పాటు బతికేదానికి ఆయన దాక్కుని పనికి మాలిన మాటలు ఆయన మాట్లాడటం అనేది అక్కడ విచారకరం ఇవాళ ఎంతోమంది ప్రజల్ని బలిగొంటున్నటువంటి కరోనా మహమ్మారి కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా మనకి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నైజం బయటపడుతోంది కేవలం దిగజారుడు రాజకీయాల కోసం ప్రజల్లో అమేయమైన అభిమానాన్ని నిలుపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దృష్ప్రచారాన్ని చేయటాకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శక్తికి మించి ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసినప్పటికీ వైద్య సేవలు అందించినప్పటికీ అహర్నిశలు శక్తియుక్తులన్నీ కూడా వడ్డి ప్రజల ప్రాణాలని కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తన కొడుకు భవిష్యత్ కోసం ప్రజల ఆరోగ్యాన్ని కానీ ప్రజల యొక్క మంచిని కానీ ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేవలం రాజకీయాల కోసం ఈ చావుల్లో కూడా లేదా ఈ కరోనా వ్యాధి మహమ్మారిలో కూడా రాజకీయాలని వెతిక దానికి రాజకీయాలని లబ్ధి పొందేదానికి ఆయన తీవ్ర ప్రయత్నం చేయటం ఇంతకన్నా రాజకీయాల్లో దిగజారడు అనుకున్న ప్రతిసారి కూడా ఇంకా నీతి మాలినటువంటి చర్యలకి పాల్పడటం అనేది హేమైన చర్యగా మేము ఖండిస్తున్నాం ఆయన మాట్లాడతాడు ఎంత భయంకరంగా మాట్లాడతాడంటే మన రాష్ట్రం గురించి పరాయి రాష్ట్రాల్లో దేశంలో లేనిపోని నిందల్ని ఈయన ఆపాదించటం ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా నుంచి ఎన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ కే అనే వైరస్సు ఆంధ్రప్రదేశ్ నుంచే అది వ్యాప్తి చెందింది అని చెప్పని ఎంత హేయంగా మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్ర ప్రజల గురించి పరాయి రాష్ట్రాల్లో ఎంత నీచంగా మాట్లాడుకునేదానికి అవకాశం కల్పిస్తున్నాడనేది అది వా నిజంగా వాస్తవం అయితే కనుక చంద్రబాబు నాయుడు గారి నోట్లో వచ్చినటువంటి ఆ నింద వాస్తవం అయితే ఎవరికీ బాధలేదు మాట్లాడచ్చు వాస్తవాలు కానీ ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ఆయన రాకేష్ కుమార్ అని చెప్పని హైదరాబాద్లోని సిసిఎంబి డైరెక్టర్ గారు తేట తెల్లంగా ఆయన మాట్లాడినటువంటి మాటల్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజగురువు గారి యొక్క పేపర్లో వచ్చింది ఈనాడులో ఆంధ్రప్రదేశ్ రకం వైరస్ బలహీనమైనదే కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి వెల్లడి ఢిల్లీ నుంచి దేశంలో కొత్తగా గుర్తించిన బి ఆరు వందల పదిహేడు మినహా ప్రస్తుతం కొత్త వైరస్ రకాలేమీ లేవని కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణుస్వరూ బుధవారం ఢిల్లీలో తెలిపారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎన్ ఫోర్ టీకే రకం వైరస్ పూర్తిస్థాయి పరిశోధన పత్రాలు ఇంకా పరిశోధన కాలేదన్నారు తాము వైరస్ జన్యు పరిణామ క్రమాన్ని విశ్లేషించినప్పుడు ఎన్ ఫోర్ కే రకం బయటపడిందని అది కేరళ అంటే దాంట్లో రాకేష్ కుమార్ గారు చెప్పారు కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ పాండిచ్చేరి రాష్ట్రాల్లో ఈ వైరస్ ఉందని చెప్పని ఆయన చెప్పారు చెప్తూ రోగ తీవ్రత ప్రభావాన్ని ఏమాత్రం బీ బి ఆరు వందల పదిహేడుకి రకానికే బాగా వ్యాప్తి చెందిందని రోగ తీవ్రత తీవ్రత పరంగా ప్రభావం చూపుతున్నట్టు తెలిపారు అంటే మొత్తం రాష్ట్రంలో ఇవాళ వ్యాప్తి చెంది ప్రజలకి ఇబ్బందికరంగా తయారైంది బి ఆరు వందల పదిహేడు వైరస్ అని చెప్పని సీసీఎంబే కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి గారు ఆయన చెప్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు ఎవరో అంటే టీవీలు నార్త్లో మాట్లాడుతున్నారంట అంటే నువ్వు తప్పుడు మాటలు ఎవడో తప్పుడు మాటలను మాట్లాడితే ఖండించాల్సినటువంటి బాధ్యత గల వ్యక్తిగా ఖండించాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మా ప్రజల మీద దుర్మార్గంగా మీరు అభాండాలు వేస్తున్నారని చెప్పని ఎవడన్నా బయట నుంచి మాట్లాడితే వాడిని తిట్టాల్సింది పోయి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చేయటం ఇది ఎంత నీతిబాహ్య చర్య అసలు ఎందుకు ఇంత దిగజారి రాజకీయాలు చేయాలి అనుభవించావు కదా ప్రజల యొక్క నిన్న ఈ ప్రజలు ఆ ఆదరించారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదమూడేళ్ళ పాటు ఆదరించినా కూడా ఇంకా ఎందుకు ఈ కక్ష ఈ ఆంధ్ర రాష్ట్రం మీద ఈ ప్రజల మీద ఎందుకు కక్ష ఇంత ఈ రాష్ట్రం ఈ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే కరోనా వైరస్తో ప్రజలు అల్లాడుతుంటే ఇందులో కూడా దిక్కుమాలిన రాజకీయాలు ఈ ప్రభుత్వం మీద బురద తెల్లేటువంటి కార్యక్రమాలు ఇవాళ ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా అసలు అరే వయసు మనకు డెబ్బై ఏళ్ళు దాటినాయే మనం ఈ రకంగా ప్రవర్తించచ్చా కొడుకు అధికారం కోసం భవిష్యత్తులో కొడుకు భవిష్యత్తు కోసం ఇంత తెగించి ఈ రాష్ట్రం మీద కక్ష కట్టి మాట్లాడచ్చా ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వేరే రకంగా ఏమీ చేయలేక పరిపాలనా పరంగా లేదా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరంగా పరంగా ఏ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ కూడా తప్పు పట్టుకోలేక ఆయన మాట్లాడతాడు నేను సాధారణంగా రొచ్చు రాజకీయాలు చేస్తాను కానీ ఈసారి చేయట్లేదు అంటాడు చేయనంటూనే ఇంకా మరింత రొచ్చు రాజకీయాలు ఇవాళ ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇవాళ ఆయన మాట్లాడతాడు ఆన్లైన్లో బెడ్లు కనపడవే ఆన్లైన్లో ఆక్సిజన్ కనపడదే అసలు ఎంత హీనంగా మాట్లాడుతున్నారు మీరు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అంటే మనుషుల్ని బెడ్లు ఖాళీ పెట్టి ఏదైనా బస్సు రిజర్వేషనా ఇవాళ ప్రజలు ప్రాణాలు చేత్తో పట్టుకుని పరిగెడుతూ వస్తున్నారు హాస్పిటల్కి హాస్పిటల్లో పేషెంట్ని చేర్చుకోవటం ముఖ్యమా లేదా ఆన్లైన్లో నీకు బెడ్ బుక్ అయిందా లేదా చూసి చెప్పటం ముఖ్యమా ఇవాళ ప్రతి హాస్పిటల్ ఇవాళ రాష్ట్రంలో ఇవాళ మంచాల సంఖ్యని ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెంచుతూ వచ్చింది మన ప్రభుత్వం మీరు మీరు ముఖ్యమంత్రిగా దిగే నాటికి ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ దుస్థితి ఏ రకంగా ఉంది ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్ పైపుడు ఆక్సిజన్ బెడ్లు ఎన్ని ఉన్నాయి లేదా వెంటిలేటర్ బయన అసలు వెంటిలేటర్లు ఎన్ని ఏర్పాటు చేశారు ఈ రాష్ట్రంలో వైరాలజీ ల్యాబ్లే లేనటువంటి పరిస్థితిలో కేవలం ఈ రాష్ట్రానికి ఒకటే ఒకటి వైరాలి ల్యాబ్ వైరాలజీ ల్యాబ్ ఉంటే ఇవాళ ప్రతి పది లక్షల మందిలో మూడు లక్షల పదిహేడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి పరీక్షలు జరిగినాయి అంటే ఇవాళ భారతదేశంలోనే మనం అన్ని రాష్ట్రాల కంటే కూడా మిన్నగా పరీక్షలు చేయటంలో మన జనాభాలో పది లక్షల మందికి ప్రతి పది లక్షల మందికి మూడు లక్షల పైబడి పరీక్షలు చేస్తుంటే ఇవాళ నలభై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు ఆసుపత్రి పడకల సంఖ్యని ఈరోజుకు వృద్ధి చేసిన పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో కేవలం సున్నా పాయింట్ ఆరు తొమ్మిది మోర్టాలిటీ రేటు మాత్రమే మనం కంట్రోల్లో ఉంచుకోగలిగే పరిస్థితి ఉంటే ఏడు పాయింట్ ఒకటి రెండు పాజిటివిటీ రేటు ఉంటే మోర్టాలిటీ రేటు సున్నా పాయింట్ ఆరు తొమ్మిది మోర్టాలిటీ రేటు ఉంటే ఎనభై ఐదు పాయింట్ ఒకటి ఆరు శాతం రికవరీ రేటు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధిస్తే ఇవాళ ఏ రకంగా మాట్లాడుతున్నారు వేర్ లేదంటున్నారు వేర్ సాధ్యం ప్రతి ఆసుపత్రిలో చేరినటువంటి ప్రతి పేషెంట్కి ఎవరికి వేర్ అవసరమో వారందరికీ కూడా అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది వేర్ కానీ దానికి కావలసినటువంటి మానిటర్ చేయటానికి ఈ నలభై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు మంచాలు ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఎవరికి రెమెడీస్ వేరు ఎప్పుడు అందజేయాలి వారికి టోటల్గా ఫస్ట్ రెండు డోసులు ఇవ్వాలి తర్వాత ఐదు డోసులు ఇవ్వాలి రోజుకు ఒక డోసు చొప్పున ఆ రకంగా మానిటర్ చేసేదానికి డ్రగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్ అందరినీ కూడా డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ని ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులందరినీ కూడా ఈ డ్రగ్ మానిటర్ చేయటానికి అట్లాగే స్టిరాయిడ్ని ఇంజక్షన్స్ని ట్యాబ్లెట్స్ని సమృద్ధిగా అన్ని హాస్పిటల్ అన్ని నలభై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు మంచాలకు కావాల్సినటువంటి ఏ పేషెంట్ స్టేటస్ను బట్టి వారికి ఈ స్టిరాయిడ్ కానీ స్టెరాయిడ్ మందులు అంటే ట్యాబ్లెట్ రూపంలో కానీ లేదా ఇంజెక్షన్ రూపంలో కానీ ఈ వేర్ కానీ అన్నీ కూడా మానిటర్ చేసేదానికి అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మానిటర్ చేస్తున్నారు ప్రతిరోజు ఉదయం మూడు గంటల పాటు స్టేట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా పరిస్థితుల గురించి పరీక్షల గురించి ఆక్సిజన్ సౌలభ్యత గురించి ఎంత ఇబ్బంది పడుతుంటే ఇవాళ ఆక్సిజన్ అందించడంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క అన్న నిలదీసావా ఇవాళ ఆక్సిజన్ సప్లై చేసేది ఎవరు ఆక్సిజన్ మనకి ఎలకేషన్ చేసేది ఎవరు ఒరిస్సా మారుమూల ప్రాంతంలో ఆక్సిజన్ మనకు ఎలకేషన్ ఇస్తే తమిళనాడులో ఇచ్చే ఆక్సిజన్ ఆపివేస్తే ఇవాళ వైజాగ్లో వచ్చేటువంటి ఆక్సిజన్ కానీ ఒరిస్సాలో ఇచ్చేటువంటి ఆక్సిజన్ కానీ అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి కానీ కొంత వచ్చేటువంటి కొద్దికిపాటి వచ్చేటువంటి ఆక్సిజన్ కానీ ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్కి ఇది ఎలా తరలించాలి ఏ రకమైన పరిస్థితులు ఒరిస్సాలో దూరం అయిపోతుందని చెప్పని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా అంటే విమానాల్లో ఖాళీ ట్యాంకర్లు తీసుకెళ్లి ఒరిస్సాకి ఒరిస్సా నుంచి బై రోడ్లో తీసుకొచ్చేదానికంటే సమయాన్ని ఆక్సిజన్ తీసుకొచ్చే సమయాన్ని తగ్గిస్తాయి అలాగే సింగపూర్ నుంచి పన్నెండు ట్యాంకర్లు తీసుకొచ్చేదానికి ఈరోజు ఆక్సిజన్ కూడా సింగపూర్ నుంచి ఆక్సిజన్ సప్లై తీసుకొచ్చిన పరిస్థితి కానీ ఇవన్నీ ప్రతి ఎన్ని ప ప్రపంచవ్యాప్తంగా మనకి ఎన్ని రకాల అవకాశాలుంటే ప్రతి అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా ఇవాళ భారతదేశంలోనే చిన్నవాడైన ముఖ్యమంత్రి ఈ రకంగా గొప్పగా పరిపాలన చేస్తున్నాడని చెప్పని పరాయి రాష్ట్రాలు ప్రజలందరూ కూడా కోడైకి వస్తుంటే ఈ రకంగా విషం చిమ్మే కార్యక్రమం పరాయ రాష్ట్రంలో దాక్కుని విషం చిమ్మేటువంటి కార్యక్రమం చేయటం ఎంత ఏమైందో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ వ్యాక్సిన్ గురించి ఆయన మాట్లాడతాడు అసలు చదువుకున్నావా ఇంగిత జ్ఞానం ఉందా పదమూడేళ్ళు ముఖ్యమంత్రి చేసావా నువ్వు అనేది ఏమాత్రం అసలు కనీసం నీ అంతరాత్మన ప్రశ్నించుకుంటున్నావా చంద్రబాబు నాయుడు గారు వ్యాక్సిన్ ఎవరేస్తారు ఎవరిస్తారు అసలు ఏ రాష్ట్రానికైనా వ్యాక్సిన్ కంట్రోల్ చేస్తున్నది ఎవరు మోడీ గారి ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది మోడీ గారి ప్రభుత్వం ఎలకేషన్ చేస్తుంది ఇవాళ ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ఇవాళ మనకు ఉన్నటువంటి జనాభాలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదేళ్ళు ఉన్నవాళ్ళు రెండు కోట్ల నాలుగు లక్షల డెబ్భై వేల మంది పైచిబడి ఉంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒక కోటి ముప్పై మూడు లక్షల మంది ఉంటే వాళ్ళు కాకుండా హెల్త్ కానీ ఫ్రంట్ లైన్ వర్ వారియర్స్ కానీ వీళ్ళందరూ కలిపి మూడు లక్షల యాభై రెండు వేల ఇరవై తొమ్మిది వేల మంది ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం ఈరోజు ఉదయం పద గ ఈరోజు ఉదయం పది పదకొండు గంటలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య శాఖ అందుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకున్నటువంటి వ్యాక్సిన్స్ డెబ్బై మూడు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై వ్యాక్సిన్లు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మే ఆరో తారీఖు ఉదయం పదకొండు గంటల లోపు అందించినటువంటి వ్యాక్సిన్లు అదైతే ఈ ఒక్కరోజు ఈరోజు రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల అరవై వ్యాక్సిన్లు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు ఉదయం అందించింది వెరసి మొత్తం కలిసి డెబ్బై మూడు వేల నలభై తొమ్మిది లక్షల తొమ్మిది వందల అరవై వ్యాక్సిన్లు అయితే ఫస్ట్ డోసు వేసిన వారు ఫస్ట్ డోసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫస్ట్ డోసు ఇప్పటివరకు వేసింది యాభై ఒక్క లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఐదు మందికి మొదటి డోసు వేస్తే పదిహేను లక్షల యాభై ఒక్క లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఐదు మందికి మొదటి డోసు వేశాం పదిహేను లక్షల నలభై మూడు వేల ఏడు వందల నలభై ఐదు మందికి సెకండ్ డోసు వేశాం మొత్తం అందరికీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డోసు అందరికీ వేసింది వ్యాక్సిన్ చేసింది మొదటి విడత కానీ రెండో విడత కానీ కలిపి అరవై ఏడు లక్షల నలభై రెండు వేల ఏడు వందల మందికి వ్యాక్సినేషన్ వేయటం జరిగింది మొదటి విడత కానీ రెండో విడత కానీ కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక తమ స్టడీలో ఒక నోట్లో కూడా చెప్పింది భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా వ్యాక్సినేషన్ వేయటాకి అన్ని రకాల రోజుకి వారి లెక్కల ప్రకారం ఇరవై రోజుల క్రితం లేదా పదిహేను క్రితం ఆరు లక్షల పైబడి ప్రతిరోజు వ్యాక్సినేషన్ వేయగలదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని ఆ రకంగా సమృద్ధి సాధించిందని చెప్పని ఆ వాళ్ళు చెప్తే ఇవాళ ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్క రోజులో కేంద్ర ప్రభుత్వం కనుక మందు సమృద్ధిగా మనకిస్తే వ్యాక్సిన్ కనుక సమృద్ధిగా మనకిస్తే రోజుకి పది లక్షల మందికి ఒక్క రోజులో వ్యాక్సిన్ వేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్ మీరు ఆన్ రికార్డ్ వెళ్తున్నాను మీ ఇష్టం మీరు ఏ రాష్ట్రంతో అయినా పోల్చుకోండి రోజుకి పది లక్షల మందికి వ్యాక్సిన్ కనుక సమృద్ధిగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రభుత్వం మనకిస్తే పది లక్షల మందికి రోజుకి వ్యాక్సిన్ ఇవ్వగలం ఇవాళ వ్యాక్సిన్ నియంత్రించేది మోడీ గారు వ్యాక్సిన్ మనకిచ్చేది మోడీ గారు ఇవాళ మనకి డబ్బులు పెట్టి కొనుక్కోండి అని చెప్పని ఆయన చెప్తున్నారు కదా ఆర్డర్ పెట్టలేదని ఎంత నీతిమాలి అసలు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడతారు ఎంతకన్నా ఏం మాట్లాడారు వయసులో డెబ్బై ఏళ్ళు దాటిని నేనేం మాట్లాడను నీకన్నా చిన్నవాడిని అన్ని రకాల ఏమన్నా మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు కానీ ఇట్లా మాట్లాడారంటారు కానీ ఈ కడుగు రగిలే ఇవాళ నాకు కాదు ప్రజలకు కడుగు రగిలిపోతుంది వాస్తవాలు తెలుసుకుంటే అవాస్తవాలు అసత్యాలతో దుర్మార్గంగా తప్పుడు రాతలో తప్పుడు మాటలు చెప్తూ ఇవాళ ఎంత హేయంగా మాట్లాడతారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మనకిచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం మనకు వచ్చిన కోవాక్సిన్ కానీ కోవిడ్ కానీ రెండు కలిపి కోవా కోవిషీల్డ్ వచ్చి తొమ్మిది లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల కోవిషీల్డ్ మనకు కేటాయించారు ఏది పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఐదు వేళ్ళకి అలాగే కోవాక్సిన్ వచ్చి మూడు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఈ బాబు నాలుగు వందలు పెట్టి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది ఇంజక్షన్ వ్యాక్సిన్ నాలుగు వందల రూపాయలకి కొనుక్కోండి మీరు అని చెప్పని మనకి ఇచ్చినటువంటి పరిమితి మొత్తం కలిసి అంత కలిపి పదమూడు లక్షల చిల్లర ఎంతమందికి ఇది మీకు ఇన్నాడు జనాభా చెప్పే కదా రెండు కోట్ల నాలుగు లక్షల మందికి రెండు కోట్ల నాలుగు లక్షల మందికి వాళ్ళు ఇచ్చింది పదమూడు లక్షలు అది ఆర్డర్ ఇచ్చారు ఇవాళ వెంటనే ఇవాళ డబ్బులు కట్టేస్తున్నాం డెలివరీ కోసం ఎదురు చూస్తున్నాం అదొకటే కాదు ఈ రాష్ట్రం ఆయన చెప్తాడు ఈ రాష్ట్రంలో కడుపు కడుపు రగిలిపోతుందండి బాధపడిపోతుందండి ఆవేదనతో ఇదైపోతున్నా అండి చచ్చిపోతున్నాం అండి అంటాడు మోడీని తిట్టే దమ్ము లేదు నీకు మొన్నటి దాకా బామ్మర్ది నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాళ్ళు మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టి నాకు భార్య ఉంది నీకు భార్య లేదు నాకు మనవడు ఉన్నాడు నీకు మనవడు లేడు నీ కుటుంబం లేదు నా కుటుంబం ఉంది నువ్వు ఎదవ్వి నువ్వు సన్నాసివి నీకన్నా సీనియర్ నేను నోటికొచ్చినట్టు మాట్లాడేవే ఇవాళ ఈ వ్యాక్సిన్ గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట మాట్లాడావు వ్యాక్సిన్ ఇచ్చేది ఎవరు ఎలకేషన్ ఎవరు అవన్నీ తెలిసి కొన్ని తెలియనోడికైతేనే మనం మాట్లాడచ్చు తెలిసి ఈ వ్యాక్సిన్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుందని తెలిసి ఆఖరికి మనం డబ్బులు పెట్టి కొనుక్కునేది కూడా కేంద్ర ప్రభుత్వమే మానిటర్ చేసి ఎలకేట్ చేస్తుంది దానికి అందరికీ తెలుసు తెలిసినా కూడా ఈ రకంగా నీతి బాహ్యంగా ఇంత ఘోరాది ఘోరంగా అసత్యాలు మాట్లాడుతూ అబద్ధాలతో మసిపూసి మారేడికాయ చేసి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు మాలిన పని జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకన్నా చిన్నవాడైనా అనుభవం లేకపోయినా పది మంది ప్రజలతో శబాష అనిపించుకున్నట్టు ఇవాళ పది రాష్ట్రాలతో శాష అనిపించుకున్నట్టు ఆయన పరిపాలన సాగిస్తుంటే సిగ్గు తెచ్చుకోవాల్సింది పోయి ఈ రకమైనటువంటి నీతి మాలిన రాజకీయాలు చేయటం ఇంతకన్నా మనం చంద్రబాబు నాయుడు గారు అయినా మా రాష్ట్రానికి చెందినవాడు రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటాక వాళ్ళు మనందరం సిగ్గుపడే పరిస్థితి వ్యాక్సిన్ ఇచ్చేది ఒక్కరోజు మోడీ గారిని ఏమైనా తిట్టావా మోడీ గారిని ఏమైనా విమర్శించావా మోడీ గారికి ఏమన్నా ఘాటుగా ఉత్తరం రాసావా నువ్వు మీ అబ్బాయి కలిసి ఏమయ్యా మా రాష్ట్రంలో నాలుగు కోట్ల రెండు కోట్ల చిల్లర మంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఐదేళ్ళు లోపలు ఉంటే నువ్వేం చేస్తున్నావు ఇస్తున్నారు అని చెప్పి నన్ను ఒక్క మాట మాట్లాడుతున్నారు నలభై ఐదు రెండు కోట్ల మంది పద్దెనిమిదేళ్ళ నుంచి నలభై ఐదేళ్ళు రెండు కోట్ల మంది ఉన్నారు నలభై ఐదేళ్ళు పైబడిన వాళ్ళు కోటి ముప్పై మూడు లక్షల మంది ఉన్నారు వీళ్ళకి ఉన్న జనాభా ఎంత వ్యాక్సిన్ ఎంత ఎంత ఇస్తున్నారు మీరు అని నిలదీసే పరిస్థితి లేకపోగా ఇంకేమన్నా క్యాబినెట్లో అంట ముప్పై ఒకటో ముప్పై మూడు అంశం అంట ఎంత దుర్మార్గంగా మాట్లాడతావు క్యాబినెట్లో ఎందుకు చివరిగా పెట్టుకుంటారు మిగతాయన్ని గబగబా ఎజెండా అయిపోతే సుదీర్ఘంగా మాట్లాడుకుంటాకి ఎంత సమయం కావాలంటే అంత సమయం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో దాదాపుగా రెండు గంటల పాటు ఈ వ్యాక్ కోవిడ్ గురించి మంత్రిమండలి చర్చించింది ముప్పై మూడు అంశం పెట్టే అసలు ఏం మాట్లాడతావు అసలు ముఖ్యమంత్రి చేసావా నువ్వు అసలు నువ్వు నడిపావా ఎవరు నడిపారు ఇది ఎంతో అన్యాయంగా మాట్లాడతారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఎజెండా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ రాష్ట్రం కోవిడ్ మీద రోజు ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు రోజు మానిటర్ చేస్తున్నారు క్యాబినెట్లో రెండు గంటల సేపు ప్రతి విషయం క్షుణ్ణంగా జిల్లాల వారీగా కూడా మరి నిన్న అధ్యయనం చేసినటువంటి చర్చించినటువంటి పరిస్థితులు అధికారులు అందరికీ కూర్చోబెట్టి మంత్రి మండలంతా కూడా ఇవాళ అంటాడు ఈ రకంగా దుర్మార్గంగా ముప్పై మూడు అంశం అరే బాబు ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోవటం ప్రతి దాన్ని రాజకీయాలకు వాడుకోవటం చంద్రబాబు నాయుడు ప్రతిసారి ఇక ఇంతకు మించి దిగజారలే అనుకున్న ప్రతిసారి ఇంకా నీచంగా దిగజారే పరిస్థితి రావటం అనేది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటా భారతదేశంలో మనం సిగ్గుపడే పరిస్థితికి రావటం వాస్తవాలు కాకుండా అవాస్తవాల్ని మసిము మసిబు మసిగుడ్డని మొహన కాల్చి పారేసి ఆనందించేటువంటి మనిషి ఇంత ఉధృతమైనటువంటి కోవిడ్లో కూడా ఇంత మహమ్మారి ఉధృతంగా ప్రబలిపోతున్నప్పుడు కూడా ఇందులోంచి కూడా రాజకీయాలని లబ్ధి పొందాలని చూసటం ఆయన సిగ్గుమాలితనానికి ఎంతకన్నా సాక్ష్యం లేదు అని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ కనీసం మీ వయస్సు మీ పరిపాలన తీసుకుమాలని రాజకీయాలను వదిలేండి మీ డెబ్భై ఐదేళ్ల వయసుని గుర్తుపెట్టుకుని కనీసం ఈ వయసులో అన్న నింతకాలం భరించిన మోసిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మేలు కోసం మంచి రాజకీయాలు చేయమని చెప్పని అన్ని హెచ్చరిక చేస్తున్నాం ఎవరు మా పార్టీ ఎంపీ గారు ఎవరండి పిలుసు సుభాష్ చంద్రబోస్ గారు ఏమన్నారు ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రాజ్యసభ మెంబరు ఆయన రోజువారీ మానిటర్ చే అంటే హాస్పిటల్కి వెళ్ళి చూస్తున్నారో లేదో తెలియదు ఎవరో ఏదో చెప్పిన మాట మాట్లాడి ఉండొచ్చేమో కానీ ఇదే అంటే వ్యక్తిగత వాళ్ళ వాళ్ళు వ్యక్తిగతంగా సంభాషణలో మాట్లాడుకునే నిజం నాకు తెలియదు ఒకడైతే మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు పార్టీ లేదు తొక్కలేదు బొక్కలేదు ఈ లోకేష్ గారి మొలన ఈ పార్టీ అంతా సచ్చింది రేపు పదిహేడు తర్వాత అసలు మన పార్టీ పార్టీ లేదు గీట్టి లేదు అంత జాన్ తర అయిపోయింది పార్టీ పరిస్థితి సాఫ సర్దుకోవటమే అని చెప్పని నాయుడు గారు మాట్లాడింది మీరేం సమాధానం చెప్పారు మీ మీద లోకేష్ నాయుడు గారి మీద ఈ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికే మీ నాన్నగారు ఏమో జాతీయ అధ్యక్షుడు మీరేమో జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు అధ్యక్షుడిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి చట్నీ కలుపుకుని అట్టు తింటూ ఆయన మీ గురించి కామెంట్ చేసింది ఏం కామెంట్ చేశారు దాని గురించి ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా ముందు మన ఇల్లు ఇల్లు చక్కదిద్దుకోండి పక్కిళ్ళు గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం గురింది కింద సామెతలాగా మనకెంత నలుపోసారి చూసుకో మన లోకేష్ నాయుడు గారు ముందు అది చూసుకో ఈ ఆకుల సత్యనారాయణ గారి హాస్పిటల్ గురించో ఆకుల సత్యనారాయణ గారి గురించో ఇలాంటి ప్రైవేట్ టాక్స్లో ఎవరెవరు మాట్లాడింది కదా ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది అంతరాత్మ ప్రబోధం ఉంది మా ఇవాళ హాస్పిటల్కి వెళ్తే ఎవరికైనా తెలుస్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే రోజుకి ఈరోజు హాస్పిటల్ మంచాల సంఖ్య ఎంత ఈరోజు ఇవాళ ఉన్నటువంటి మంచాల సంఖ్య ఎంత ఆక్సిజన్ బెడ్ల సంఖ్య ఎంత చంద్రబాబు నాయుడు గారు దిగే నాటికి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఇరవై రెండు ఇరవై మూడు మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్వాధీనం అంటే అభివృద్ధి చేసినటువంటి ఆక్సిజన్ మంచాల సంఖ్య ఎంత ఏర్పాటు చేసినటువంటి వ్యాక్సిన్ వెంటిలేటర్ల మంచాల సంఖ్య ఎంత అది మనం పనితీరు పోల్చుకోవాలి గడచిన ఇరవై రెండు ఇరవై మూడు మాసాల్లో ఎంత వైద్య రంగం మీద ఎంత ప్రత్యేకమైన దృష్టి పెట్టడం డాక్టర్ల రిక్రూట్మెంట్ మీద ఎంత ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ఇవాళ ఏ రకంగా ఎంత కేటాయింపులు చేయటం హాస్పిటల్ని ఎంత వేగంగా అభివృద్ధి చేయటం ఇవాళ రోజు రోజుకి ఏ ఏ రోజుకి ఆ రోజు అయినా నిన్న ఆక్సిజన్ బెడ్ల సంఖ్య ఎంత ఉంది ఇవాళ ఎంత ఆక్సిజన్ బెడ్ల సంఖ్య ఉంది అని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు మానిటర్ చేసే పరిస్థితి ఉంటే ఇవాళ ఎవరు మా ఇవాళ మాట్లాడేది ఈ లోకేష్ నాయుడు గారు మంత్రిగా ఉండి వెనక నుండి చక్రం తిప్పితే వాళ్ళ తెర మీద ముఖ్యమంత్రిగా ఉండి రోజు పేపర్లో టీవీల్లో కనపడితే ఆయన ప్రభుత్వంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కోరికి పిల్లలు చచ్చిపోయే పరిస్థితులు ఉంటే వాళ్ళు దిక్కుమాలినటువంటి వైద్యం నిర్వర్తించినటువంటి వాళ్ళు ఇవాళ తగుదనమ్మా అని సిగ్గు లేకుండా ఈ రకంగా మాట్లాడటం అనేది వారి విఘ్నతకే వదిలేస్తున్నాం ఈ నోళ్ళ ఏంటనేది కూడా వారి విఘ్నతకే వదిలేస్తున్నాం ఇవాళ అదొకటే కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఎవరు విమర్శించిన వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో కాదు ఈ దేశంలో మొదటిసారిగా పారాసిటమాలు కావాలి పరిసరాల పరిశుభ్ర బ్లీచింగ్ కావాలి అని చెప్పని మాట్లాడితే అపహాస్యం చేసినటువంటి నోళ్లతోనే ఎస్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అని చెప్పని ప్రపంచ ఆరోగ్య సంస్థ తర్వాత మోడీ గారు నోట్లోంచి కూడా ఇదే మాట్లాస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెలిసింది ముందే మాట్లాడని చెప్పని అంగీకరించిన వాళ్ళు అదొకటే కాకుండా ఇవాళ ఆయన మాట్లాడినటువంటి కరోనాతో సహజం చేయాల్సిందని మాట్లాడితే ఆ రోజు ఇష్టారాజ్యంగా పేలినటువంటి తండ్రి కొడుకులు తర్వాత ఇవాళ ప్రజలు అందరూ కూడా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో మంచి మాట మాట్లాడారని చెప్పారు కాబట్టి మనకు అర్థమవుతున్నది ఒకటే ప్రజలకు అర్థమవుతున్నది ఒకటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు చూపుగా ఈ వ్యాధిని అరికట్టడంలో కానీ ఈ వ్యాధిని జయించడా కానీ ముందు ఆలోచన చేయగలిగే సామర్థ్యం ఉంది అతనికి ముందు చూపు ఉందని చెప్పని ప్రజలు నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రజలు మీరు ఎన్ని చెడు మాటలు చెప్పినా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎన్ని దొంగలెక్కలు మీడియాతో రాయించినా మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని విశ్వాసంలో తీసుకునే పరిస్థితులు లేరనేది తండ్రి కొడుకులకి ఇద్దరు కూడా చెప్తున్నాం